అందరికీ నమస్కారం అండి. మన ఈ సంక్రాంతికి తయారీలో చేసుకునేటప్పుడు ఏది ఉన్నాలేపన ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఇంగ్రీడియంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దాని మీద కోడి దెబ్బలాట కానీ హెల్త్ కానీ చాలా బేస్ అయి ఉంటుంది. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అలాగే కొత్తగా వ్యాక్సిన్ చేసేవాళ్ళు, కొత్తగా ఇంజెక్షన్లు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంజెక్షన్ చేసిన చోట ఆ కోడిని చెత్తేసి తోమినట్టు తోముతున్నారు. ఆ ఇంజెక్షన్ చేసిన చోట గేదని ఆవుల్ని చెత్తేసి తోముతాం కదా, అలా తోముతున్నారు. అలా తోమేయటం వల్ల ఏమవుతుందంటే దానికి నొప్పి వస్తుంది, అక్కడ పెయిన్. దాంతోపాటు ఆ భాగం అంతా పచ్చగా వచ్చేయటం, ఎర్రగా వచ్చేయటం ఇలా వస్తుంది. దాంతోపాటు మనం చేసేదే ఇంజెక్షన్, దానితో మరీ వీళ్ళ చెత్తేసి తోమితే ఇంకా దానికి నొప్పి ఎక్కువై అక్కడ ఒక గాయంలాగా మారిపోయింది. సో ఎలా వద్దాలి అంటే, మన ఈ రెండేళ్ళు ఉన్నాయి చూసారా, ముందు రెండేళ్ళు, ఈ రెండేళ్ళు పెట్టి ఇంజెక్షన్ చేసిన చోట ఇలా ఒక 4-5 సెకండ్ల పట్టు ఇలా అదింతే చాలు. అంటే అది మొన్న కానీ ఇలా అది పెట్టకూడదు, ఇలా అనాలి దాని మీద. అప్పుడు ఏమైందంటే ఆ ఇంజెక్షన్ చేసినటువంటి ఆ లిక్విడ్ ఉంటుంది చూసారా, లిక్విడ్ అనేది కొంచెం శరీర భాగాల్లో పడుతుంది. అంతేగాని ఎలా పడితే అలా తోమకూడదు, తోమారనుకోండి అనవసరంగా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది మిస్ అవుతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఇంకోటి ఏంటంటే, నేను ఉదయం పూట వీడియో పెడతాను, సాయంత్రం పూట సేమ్ అదే మ్యాటర్ గ్రూపుల్లోనో లేకపోతే కామెంట్లోనో పెడుతున్నాను, కొంచెం చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చెప్పలేకే కదా ఛానల్ అనేది రన్ చేస్తుంది. కొంచెం అర్థం చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.